మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఇంట్లోని వంటగదిలో పొయ్యి మీద పెట్టిన పదార్థాలు మాడిపోతే, మాడు వాసన మీ ఇల్లంతా వస్తే ఎటువంటి అనర్థాలు సంభవిస్తాయో తెలుసుకుందాం. ప్రతి గృహంలోనూ వంటగదికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనలను తృప్తిపరిచే పదార్థాలు ఆ వంటగదిలోనే తయారవుతాయి. వంటగది మనకు పోషణ ఆధారమైనది, మనలను ఆరోగ్యంగా ఉంచే వైద్యశాల అని చెప్పవచ్చు. వంటగదిని చెత్త చెదారంతో క్రిములతో ఉండే విధంగా చేసేస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు. స్త్రీలు కొన్నిసార్లు పొయ్యి మీద ఉంచిన పదార్థాలు మర్చిపోయి వేరొక పని చేస్తూ వాటిని మర్చిపోవటం జరుగుతుంది. దానివల్ల పొయ్యి మీద పెట్టిన పదార్థాలు మాడిపోయి ఒకలాంటి వాసన రావటం జరుగుతుంది. గ్యాస్ మీద పెట్టిన పదార్థాలు అయితే మంటకు పైకి లెగిసి పొంగిపోయి మంట ఆగిపోయి గ్యాస్ లీక్ అయ్యి వాసన వస్తాయి. మాడిన వాసన రావటం వల్ల మీ ఇంటి కుటుంబ సభ్యులు లేదా బయటి వారి నుండి చిన్న చూపు కలుగుతుంది. ఇది అందరి ఇళ్లల్లోనూ సహజంగా జరుగుతూ ఉంటుంది. పొయ్యి మీద పెట్టిన పాలు కానీ కూరలు కానీ పదార్థాలు కానీ పొంగటం వల్ల లేదా మాడటం వల్ల ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. మీ వంటగదిలో పొయ్యి మీద పెట్టిన పదార్థాలు పొయ్యి కింద మంటకు మాడిపోయి వాసన వస్తే మీ ఇంటి యజమాని ఏదైనా పని మీద బయటికి వెళ్ళిన వారు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎంతో నిరుత్సాహంగా ఉంటారు. అంటే వెళ్ళిన పని జరగలేదని, ఫలితం రాలేదని అర్థం. అటువంటి సమయంలో ఎందుకు వెళ్ళామా అనిపిస్తుంది. మీరు ఏ పని మీద బయటికి వెళ్తారో ఆ సమయంలో మీ ఇంటి వంటగదిలో మాడు వాసన మీకు వస్తే తప్పకుండా ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. వెళ్ళిన పని పూర్తి కాదు. స్త్రీలు ఉదయం లేవగానే వంటగదికి వెళ్తారు. స్టవ్ వెలిగించేటప్పుడు స్టవ్ని శుభ్రపరిచి అగ్నిదేవుడికి అతని భార్య అయిన స్వాహాదేవిని తలుచుకొని నమస్కారం చేసి ఆ కుటుంబంలోని అందరి క్షేమం కోరుకొని పొయ్యి వెలిగించటం వలన మంచి జరుగుతుంది. అగ్నిదేవుని మాత్రమే తలుచుకొని స్వాహాదేవిని తలుచుకోకపోతే అగ్నిదేవుడికి కోపం వచ్చి పొయ్యి మీద వంటకాలు అన్నీ మాడిపోవటం జరుగుతుంది. దానివల్ల గ్యాస్ ఆగిపోవటం, లీక్ అవ్వటం జరుగుతుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత వంటగదిలో స్టవ్ వెలిగించేటప్పుడు అగ్నిదేవుడిని, తన భార్య అయిన స్వాహాదేవిని ధ్యానించటం వల్ల చాలా మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.